మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాం ఈ మరల విలువైన మీ వాక్యముతో మీ పిల్లల ముందుకు వచ్చే భాగ్యం ధన్యత నాకు ఇచ్చారు మీ మాట మా హృదయములను మా ఆత్మను మా శరీరమును పవిత్రపరచేది అని మా బాధ్యతను జ్ఞాపకం చేసేది అని ప్రతినిత్యము ధ్యానించు వాక్యమును బట్టి ప్రవర్తించుటకు సిద్ధపడుతున్నాం లేఖనములలో మా కొరకు పొందుపరిచిన అనేక సంగతులు తెలియచేయండి వినుటకు మాత్రమే పరిమితం కాక మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేవారిగా మమ్మను ఉంచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమన్న దేవుని వాళ్ళందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను ప్రిల్లరా తిరిగి మళ్ళా ఈ ఈ దినాన ఈ వారం బైబిల్ మెసేజెస్ అనే ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం దేవుడు నాకు ఇచ్చిన మరొక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను జైశైలి క్రియేషన్స్ ద్వారా ఒక మూవీ తీయడం మీ అందరికీ తెలిసిందే జనవరి ఒకటి నుంచి పన్నెండవ తేదీ వరకు షూటింగ్లో బిజీగా ఉండడం వలన ఈ మధ్యకాలంలో మేము ముందుకు రాలేకపోయాం షూటింగ్ విశేషాలు అన్నీ మీరు చూశారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మొదటిగా ఎవరైతే ఈ మూవీ కొరకు దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ ఈ మూవీ కొరకు ఎంతమంది అయితే త్యాగం చేస్తున్నారో తమ కష్టార్జితాన్ని ఇస్తున్నారో ఇప్పటికే ఎంతోమంది ఇచ్చారు ఇంకా ఇస్తున్నారు ఇంకా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను చాలామంది ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ విద్యార్థులు అప్పు చేసి మరీ తీసుకొచ్చి ఈ మూవీ సక్సెస్ కావాలి అని తమ కష్టార్జితాన్ని ఇస్తున్నారు వారందరి కుటుంబాలను దేవుడు చల్లగా చూడాలని హృదయపూర్వకంగా కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రిల్లరాయిక ఈరోజు పాఠానికి వచ్చేసరికి అబద్ధమే ఆశ్రయమా మన పాఠం అబద్ధమే ఆశ్రయమా ఆశ్రయము అనగానే ఆధారపడదగినది నమ్ముకొనదగినది అబద్ధమే ఆశ్రయమా అనే ప్రశ్నలో ఎన్నో సందేహాలు అనుమానాలు మీకు రావచ్చు అబద్ధము ఆశ్రయముగా అంటే మనం నమ్ముకొనదగినదిగా ఉందా అబద్ధం ఆశ్రయంగా ఉండడం ఏంటి ఆధారపడదగినదిగా ఉండడం ఏంటి ఈ మాట వినడానికి బాగోలేకపోయినా ప్రపంచం చేస్తున్నది మాత్రం అదే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది ఖచ్చితంగా ప్రపంచంలో జరిగేదై ఉంటుంది ప్రపంచంలో ఎప్పటికీ జరగనిది బైబిల్ మాట్లాడదు బైబిల్ మాట్లాడింది జరగక మానదు ఇది ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను ప్రపంచంలో జరగనిది బైబిల్ మాట్లాడదు దేవుడు మాట్లాడు బైబిల్లో మాట్లాడింది దేవుడు మాట్లాడినది ఈ ప్రపంచంలో జరగక మానదు ఇది లేఖనాల్లో వ్రాయబడిన మాటే మనం ఎప్పుడూ కూడా ఒక సబ్జెక్ట్ని ఒక టైటిల్ని మనుషుల కళ్ళ ముందుకు తీసుకొచ్చాము అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా అది ఖచ్చితంగా బైబిల్లోనిది అయి ఉంటుంది చూద్దాం లేఖనాలలో అది వ్రాయబడిన సందర్భాలను చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం అంతటా ప్రవక్త అయిన ఇర్మియా మరొక ప్రవక్త అయిన హనన్యతో ఇట్లా నేను ఒక ప్రవక్త ఇర్మియా మరొక ప్రవక్తతో అంటున్నాడు హనన్య వినుము యహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను నీవేం చేస్తున్నావు అంటే ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేస్తున్నావు అబద్ధమును ఆశ్రయించేలా చేస్తున్నావు అన్నాడు అంటే ప్రజలు దేనిని ఆశ్రయిస్తున్నారు దేని మీద ఆధారపడుతున్నారు దేనిని నమ్ముకుంటున్నారు అంటే అబద్ధాన్ని ఇది ఎలాగే ఉంచండి మరొక మాట యక్ష గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినాం అది కూడా చదువుదాం రెండవ మాట చదువుతున్నాం ఉపద్రవము ప్రవాహము వడిగా దాటునప్పుడు అది మా యొక్కకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే మీ అబద్ధాలను ఏం చేసుకున్నారట ఆశ్రయముగా ఆశ్రయముగా ఈ వాక్యాలు చదువుతుంటే నిజంగా మనుషులు అలా ఉంటారా అబద్ధాలనే ఆశ్రయముగా అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలపై ఆధారపడి ఈ ప్రపంచం ఉంటుందా అని ఆలోచిస్తే నిజంగా ఆలోచిస్తేనని చాలా విషయాలు బయటకు వస్తాయి ఉదాహరణకు ఒక చంటి బిడ్డతో అన్నం తినిపించడానికి ఒక చంటి బిడ్డకు అన్నం పెట్టడానికి ఆ పాప నోట్లో అన్నం పెట్టి అన్నం తినిపించడానికి ఒక తల్లి అబద్ధాన్నే ఆశ్రయించింది అదే ఈరోజు మనం మూవీలో పెట్టే పాట చందమామ రావే జాబిలి రావే ఇది లోకంలో ఆల్రెడీ తల్లులు పిల్లలతో పిల్లల కొరకు పాడే పాట చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే చందమామ రాదు కొన్ని తరాల నుంచి మనుషులు పాట పాడుతున్నారు కానీ ఎప్పుడు రాలేదు అది రాదు అదేవిధంగా అన్నం తినకపోతే అదుగు అదుపుగా పూచోడు వస్తున్నాడు దయ్యం వస్తుంది అంటే మనుషులు తమ పనిని జరిగించుకోవడానికి తమ టైంని సేవ్ చేసుకోవడానికి తమ పనిని జరిగించుకోవడానికి అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారా అంటే అది స్పష్టంగా కనబడుతుంది ఒక పసిబిడ్డను అబద్ధంతోనే పెంచుతుంది తల్లి ఇకపోతే వివాహ విషయానికి వచ్చేసరికి పెద్దలు అన్న మాటలు ఏమిటంటే వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అన్నాడు అంటే రెండు జీవితాలను ముడిపెట్టడానికి ఒక అమ్మాయి జీవితం ఒక అబ్బాయి జీవితం ముడిపెట్టడానికి నూరేళ్లు కలిసి బ్రతకవలసిన ఒక జంట లేదా ఒక జీవితం ఆ జీవితానికి పునాది అబద్ధమే చేద్దాం అంటున్నారు తమ పని త్వరగా గడిచిపోవాలి తొందరగా అయిపోవాలి టైం సేవ్ అవ్వాలి పని అయిపోవాలి అందుకోసం వెయ్యి అబద్ధాలాడైన ఏం చేయాలట ఓ పెళ్లి చేయాలట ప్రేమని దేవుని పిల్లలరా ఇవి ఒకటి రెండు మనకి తెలిసినవి మనం ఆలోచించాం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఒక ఉద్యోగం కావాలంటే ఎన్ని అబద్ధాలు ఒక సీటు సంపాదించాలంటే ఎన్ని అబద్ధాలు ఒక మంచివాడు అనిపించుకోవాలంటే ఎన్ని అబద్ధాలు శిక్ష తప్పించుకోవాలంటే ఎన్ని అబద్ధాలు ఈరోజు నేరస్తులు అబద్ధాలను ఆశ్రయిస్తున్నారు శిక్ష తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు విద్యార్థులు సీట్ సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు ఉద్యోగాలు సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు మనుషులు తమ పని జరిగించుకోవడానికి అంటే ఈ భూమి మీద మనం ఆలోచిస్తుంటే ఈ ప్రపంచంలో మనుష్యుల మధ్య నిజం చెబితే పనులు జరగవని నిజాన్ని నమ్ముకుంటే బ్రతకలేమని ఇంకా చెప్పాలంటే నిజము యథార్థము మంచి మానవత్వం దైవత్వం ఇలా బ్రతికేవాడు అసలు బ్రతకడమే కష్టమని ఈ ప్రపంచం మాట్లాడుకుంటుంది అన్ని నిజాలు చెప్పేవాడు బ్రతకడని బ్రతక లేడని బ్రతకనివ్వదు సమాజం అని అంటే వాక్యంలో వ్రాయబడిన మాటను బట్టి కాదు కానీ వాస్తవంగా ఈ భూమి మీద ఏం జరుగుతుందని మనకు మనంగా పరిశోధన చేసిన మనుషులందరూ అబద్ధాలనే ఆశ్రయిస్తున్నారు ఒక అప్పులవాడి నుంచి తప్పించుకోవాలంటే ఓ తండ్రి కొడుకు చెప్తున్నాడు నాన్న లేడని చెప్పరా అప్పటికి తను సేవ అవ్వడానికి అప్పటికి తను తనను తాను రక్షించుకోవడానికి అప్పుల బారి నుంచి ఒక అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నాడు ప్రేమని దేవుని పిల్లలరా బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడంటే అది అక్షర సత్యం అంటే మనుషులంతా సత్యమును కానీ దేవుణ్ణి కానీ నిజాన్ని కానీ ఆశ్రయించటం లేదు కానీ దేన్ని ఆశ్రయిస్తున్నారు అబద్ధాలను ఆశ్రయిస్తున్నారు అబద్ధాలను నమ్ముకుంటున్నారు అబద్ధాలపై ఆధారపడుతున్నారు ఒకసారి వీటి గురించి దేవుడు ఏం ఏం వ్రాయించాడో అబద్ధం గురించి ఆయన ఏం వ్రాయించాడో చూస్తే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై మూడవ వచనాన్ని చదువుదాం ఒకసారి అబద్ధము దేవుడు అంటున్నాడు అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయం అబద్ధము అనేది నాకు అసహ్యం అది నాకు హేయం ఏది దేవుడికి హేయమో అసహ్యమో ఈరోజు మనుషులు దానిని ఆధారంగా ఆశ్రయంగా చేసుకొని బ్రతుకుతున్నారు అన్నది పచ్చి నిజం దానిపైన ఆధారపడుతున్నారు అన్నది పచ్చి నిజం ఇంకా అబద్ధం కంటే నిజం కంటే అబద్ధమే ఏదో సినిమా కవి రాశండి ఏమంటే నిజం చెప్పడం కంటే అబద్ధమే సుఖమట అబద్ధం వల్ల మనిషి సంతోషంగా ఉంటాడట అబద్ధం వల్లే మనిషి ఆనందంగా బ్రతుకుతాడట సుఖంగా ఉంటాడట ఇలాగా అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద బ్రతుకుతూ అబద్ధాల వలన తప్పించుకుంటూ అబద్ధాల వలన సాధించుకుంటూ అబద్ధాల వలన సంపాదించుకుంటూ అబద్ధాల వలన లాభపడుతూ అబద్ధాల వలన బ్రతుకుతున్న మనిషి చివరికి తన జీవితాన్ని ఎటువైపు నడిపించుకుంటున్నాడంటే తన బ్రతుకును అబద్ధం చేసుకుంటున్నాడు తన ఆత్మను అబద్ధంలో నడిపించుకుంటున్నాడు మరణం తర్వాత జీవితాన్ని అబద్ధం అనుకుంటున్నాడు ఎక్కడ అబద్ధం ఉండకూడదు అక్కడే తను బ్రతుకుని అబద్ధంగా మార్చుకుంటున్నాడు మరలా ఒకసారి లేఖనంలోనికి వద్దాము కీర్త క్షమించండి ఇర్మియా గ్రంథం ఎర్మియా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చిన చదవగలిగితే ఇర్మియా గ్రంథం అంతట ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన అనన్యాతో ఇట్లా నేను విను ఏమంటే యహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేయుచున్నావు అన్నాడు అంటే ఈ ప్రపంచ మనుషులందరూ అబద్ధాన్ని ఆశ్రయించడానికి కారణం ఉంటే రకరకాల కారణాలు ఉంటే దేవుని పేరిట ఉన్న ఒక ప్రవక్త కూడా మనుషులందరినీ అబద్ధమును ఆశ్రయించేలా చేసేస్తున్నాడట ఒక ప్రవక్త దేవుని పక్షమున నిలబడ్డానని చెప్పుకున్నవాడు దేవుని మాటలు ప్రకటించేవాడు అబద్ధము వైపు ఆశ్రయింప చేస్తాడా అబద్ధమును ఆశ్రయించేలా చేస్తాడా ఏమంటే అబద్ధం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అన్నది మనకు తెలుసు ఎక్కడి నుంచి పుట్టింది అబ అబద్ధం అసలు ఎక్కడ పుట్టిందో తెలుసా మీకు మొట్టమొదటి అబద్ధం ఎక్కడ పుట్టింది మొట్టమొదటి అబద్ధం ఏదేను తోటల్లో పుట్టింది అనుకుంటే తప్పు పరలోకంలో పుట్టింది మొదటి అబద్ధం పరలోకంలోనే పుట్టింది పుట్టించిన వాడు ఎవడో తెలుసా అపవాది ఎందుకంటే వాడు ఏం చేశాడట అనేక జనములను మోసం చేసేసాడట ఒకసారి చూద్దామా వాక్యాన్ని చదువుదాం ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం మూడవ వచ్చిన ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా ఇక జనములను మోసపరచకుండా అంటే మోసం అప్పటికే ప్రారంభమైంది ఎక్కడనుకుంటున్నారు ఇదంతా పరలోకముల్లో పరలోకంలో ఒకడు అబద్ధమునకు జనకుడయ్యాడు అబద్ధాన్ని పుట్టించాడు మోసం చేశాడు మోసం ఎక్కడి నుంచి వస్తుందండి మోసం చేయటం అంటే అబద్ధం పడితేనే మోసం అబద్ధం నుంచి పుట్టేది మోసం గనుక మొదటి అబద్ధం ఎక్కడ పుట్టింది అంటే పరలోకంలో ఎవరు పుట్టించారు మనందరికీ తెలుసు యశ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చి నుంచి చదివితే ఆది నుండి వాడు నరాంతకుడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు ఇంతకీ ఈ జన్మ అబద్ధమునకు జన్మ ఎక్కడ జరిగింది జనకుడు అబద్ధమునకు జనకుడు అపోవాది అయితే అబద్ధమునకు జన్మ అబద్ధం పుట్టిన జన్మస్థానం అబద్ధమునకు జన్మస్థానం ఎంత విచిత్రం అండి సత్యము ఉండే స్థలం పరలోకం సత్యం పుట్టిన స్థలము పరలోకం అబద్ధం పుట్టిన స్థలం పరలోకమే అబద్ధ సత్యమునకు జన్మనిచ్చిన వాడు తండ్రి అయిన దేవుడు యుహో అయితే అబద్ధమునకు జనకుడు ఎవరు అపోవాది అందుకే పరలోకములో అపవాది వలన పుట్టిన అబద్ధం ఆ అబద్ధం వలన పరలోకము మొక్కలయ్యింది కొన్ని కోట్ల మంది దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా మారారు పరలోకం చిన్నాభిన్నం చేయాలన్న వాడి దుష్ట ఆలోచన అబద్ధం నుంచే పుట్టింది అందుకే దేవుడికి అబద్ధం అంటే ఎలా ఎలా ఉందంట అసహ్యం అబద్ధం అంటే నాకు అసహ్యం ఇలాంటి అసహ్యమైన అబద్ధమును ప్రపంచం నమ్ముకొని ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చివరికి ప్రవక్తలైన వారు కూడా దేనిని ఆశ్రయిస్తున్నారు ప్రజలను దేన్ని ఆశ్రయింపజేస్తున్నారు అబద్ధమును ఆశ్రయింపచేస్తున్నారు అంటే మనుషులు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయము ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఇదిగో అబద్ధపు మాటలను అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనం ఏ మాటలు నమ్ముకుంటున్నారట వాళ్ళు అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు ఆశ్రయిస్తున్నారు అవి మీకు నిష్ప్రయోజనం ప్రియమైన దేవుని పిల్లలరా ఈ మాటలు వింటుంటే మనకొకటి జ్ఞాపకం రావాలండి అదేమిటంటే తండ్రి అయిన దేవుడు అబద్ధమునకు జనకుడైన అపవాది పరలోకం నుంచి గంటేశాడు అపవాదిని పరలోకం నుంచి నెట్టివేశాడు వాడు భూమి మీదకి వచ్చాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని అబద్ధం వైపు వాడు నడిపించాడు ఇలాంటి అబద్ధికుడు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రపంచమంతా అబద్ధంలోనికి వెళ్ళినప్పుడు ప్రపంచం అబద్ధం వైపు నడుస్తున్నప్పుడు దేవుని ప్రవక్తలు కూడా అదే అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటే ఈరోజు మనం అబద్ధమును ఆశ్రయించామా నిజమును ఆశ్రయించి ముందుకు వెళుతున్నామా అది కూడా ఆలోచించాలి వెంటనే మనకి మనస్థితి ఏంటి మన చుట్టూ కూడా అబద్ధమే ఉంది మన చుట్టూ కూడా మోసమే ఉంది ఇంతకీ అబద్ధమును ఆశ్రయించావా సత్యమును ఆశ్రయించామా సత్యమును నమ్మేవా అబద్ధమును నమ్మేవా తల్లి బిడ్డకు అన్నం పెట్టడం ప్రారంభించిన నాటి నుండి పుట్టిన తోడనే అబద్ధములాడుచు ఈ ప్రపంచ మనుషులు ఏమైపోతున్నారు తప్పిపోతున్నారు పుట్టిన తోడని అబద్ధాలు చెప్తున్నారు పుట్టిన తోడని అబద్ధాలు చెబుతున్నారు తోనే ప్రపంచానికి అబద్ధాన్ని రంగరించి పోస్తున్న ఈ సమాజంలో మనం దేన్ని నమ్ముకొని ధైర్యంగా ఉన్నాం దేనిని నమ్ముకొని ధైర్యంగా ఉన్నాం ఒక విచిత్రమైన పరిస్థితిని దేవుడు బైబిల్లో రాయించాడండి పిల్లరా ప్రపంచమంతా అబద్ధంలోనికి వెళ్ళిపోయింది వాళ్ళను ప్రక్కన పెడదాం ఈరోజు దేవుని జ్ఞానములో ఉన్నాము సత్యం తెలుసుకొని ఉన్నాము సత్య మార్గంలో జీవిస్తున్నాం అంటున్న మనకు అబద్ధము వైపు వెళ్ళే అవకాశమే లేదా మనం అబద్ధంలో పడమా లేదంటే అబద్ధాన్ని నమ్మమా అబద్ధాన్ని ఆశ్రయించమా చాలామంది ఎంత ఈజీగా మాట్లాడతారంటే అబద్ధాలా మాకు ఆడవలసిన అవసరం ఏముందంటే అబద్ధాలు ఆడేస్తుంటారు కానీ అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదండి ఎంత ఈజీగా చెప్తారు లేని మాట చెప్పటం అబద్ధం చెప్పటం అలవాటే కానీ చాలా సులువుగా మేము అబద్ధం ఆడమంటే చిన్న అబద్ధం వాడి ఒప్పుకునే మనసు లేని వీడు తను ఆడుతున్నది అబద్ధమని గ్రహించలేని దుర్మార్గులు కూడా ఉన్నారు తప్పని ఒప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారు అబద్ధం నేను అబద్ధం పొరపాటు చేసి నేను పొరపాటు చేశానను తప్పు మాట్లాడి నేను తప్పు మాట్లాడానను ఒప్పుకునే మనసు మనిషికి ఉండదండి అలాంటి మనిషి ప్రతినిత్యము తనను తానే నమ్ముతూ ప్రతినిత్యము తను మంచివాడినని తను తాను మోసం చేసుకుంటూ తమరు మాత్రమే నమ్ముకున్న వారి వలె అబద్ధంలోనికి వెళ్ళి కూడా నిజంలో ఉన్నామని భ్రమతో బ్రతుకుతున్న వాళ్ళు ఎలా ఉంటారో దానికి అవకాశం ఎలా ఉందో లేఖనాలలో ఒక మాటను మీకు చూపించాలనుకుంటున్నాను మొదటి రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి ఆలసరి తీర్చుకో నీకు బహుమతి ఇచ్చేదను అని ఆ దైవజనునితో చెప్పగా ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలిసిన సందర్భం ప్రతినిత్యము మీరు చదివే సందర్భం అని అనుకుంటున్నాను ఏమండి సులోమోన్ రాజు తర్వాత ఇస్రాయేల్ దేశం లేదా ఇజ్రాయేల్ రాజ్యం రెండు రాజ్యాలుగా విడిపోయింది రెహబాము యూదులకు రాజుగా ఎరోబాము ఇస్రాయేలీలకు రాజుగా మరి రెహబామ్ ఏమో ఇర్షిలేములోను ఆ తర్వాత ఇతనేమో బెతేలులోను వీరు రాజ్యాలను అంటే ఏమంటారు వాటిని క్యాపిటల్స్గా ఏర్పరచుకొని వాళ్ళు రాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు అప్పుడు దేశం నుంచి దైవజనుడు ఒకడు వచ్చాడు ఆ దైవజనుడు మరి ఎరోబాము దగ్గరకు వచ్చాడు ఎరోబాము అప్పటికే జనులు ఇరుషలేముకు వెళ్లకుండా ఈ బెతేలులోనే ఆరాధన చేయాలని ఇక్కడే బలిపీఠం కట్టి ఇక్కడే బలి అర్పణ చేయడానికి సిద్ధపడినప్పుడు రాజు యొక్క అవివేకాన్ని ప్రశ్నించి అతనిని త్రిప్పడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు ఆ ప్రవక్త వచ్చాడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు రాజు గర్వించి ప్రవక్తను పట్టుకోమని చెయ్యి చాపాడు ఆ చెయ్యి ఎండిపోయింది ప్రవక్త పైన ఎదురు తిరిగి ప్రవక్త పైన దౌర్జన్యం చేసి తన సైనికులతో అతన్ని బంధించాలని అనుకున్న ఎరోబాము చేయి చాపాడు బంధించండి వాడిని అన్నాడు పట్టుకోండి వాడిని అన్నాడు అంటే ఆ చాపిన చేయి ఎండిపోయింది ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే భయపడ్డాడు రాజు ప్రవక్త కూడా భయపడ్డాడు దేవుణ్ణి బ్రతిమలు అనుకున్నాడు దేవునికి ప్రార్థించాడు వెంటనే యథావిధిగా ఆ రాజు చే యథావిధిగా మారిపోయింది బాగుపడ్డాడు ఎప్పుడైతే తను బాగుపడ్డాడో తన తప్పు తెలుసుకున్నాడో ఎరోబొమ్మ రాజు ఈ ప్రవక్తను భోజనానికి పిలిచాడండి నువ్వు మా ఇంటికి రావాలి మా ఆతిథ్యం స్వీకరించాలి నేను చేయి మర్యాదను నువ్వు స్వీకరించాలి అని అడిగినప్పుడు ఏడవచను అప్పుడు రాజు నువ్వు నా ఇంటికి వచ్చా సరే తీర్చుకున్నాము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుతో చెప్పగా ఆ దైవజనుడు రాజుతో ఒక సమాధానం చెప్తున్నాడు నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానాలు పుచ్చుకోను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమును తిరిగిపోవద్దని యహోవ వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అని దేవుడు ఒక మాట చెప్పాడని నేను పంపే స్థలములో నీవు అన్నపానాలు పుచ్చుకోకూడదు ఎందుకంటే దేవుడు రోషన్ కలిగిన వాడండి దేవునికి ఇష్టము లేని కార్యములు జరిగించే చోట దేవునికి ఇష్టము లేని కార్యములు జరిగించే మనుషుల వద్ద దేవుని పక్షమును వెళ్ళిన వాడు భోజనం చేయటం కూడా ఆయనకి ఇష్టం లేదండి ప్రవక్తతో చెప్పాడు నువ్వు వెళ్ళిన చోట భోజనం చేయకూడదు అన్నాడు మనుషులు కదండి ఆకలి అయితే అన్నం తినాలి తింటారు కానీ దేవుడు అక్కడ కూడా పట్టుబట్టాడు దేవుడు ఎంత రోషం కలిగినవాడు ఆయన విషయంలో ఎలా ఉండాలో ఆలోచించండి నీ ఆకలి తర్వాత ముందు దేవుడు రోషం కలిగినవాడు ఆయన కోపం ఎక్కువ ఆయనకు రోషం ఎక్కువ తనకు ఇష్టం లేని చోటకు వెళ్ళి నువ్వు గుక్కెడు మంచినీళ్ళు తీసుకోవడం కూడా ఆయన ఇష్టపడ్డావు నిజంగా ప్రవక్త ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడంటే నీకు బహుమతి ఇస్తానన్నాడు రాజు బహుమతి ఇస్తే ఎలా ఉంటుందండి అది అర్థం అది కొంత రాజ్యం కావచ్చు లేదా బంగారం కావచ్చు విస్తారమైన ధనం కావచ్చు లేదంటే పశు సంపదలు కావచ్చు చాలా ఎక్కువగానే ఉంటుంది కదా కానీ ఆశపడలేదు కనీసం భోజనం నేను భోజనం చేయను ఎందుకంటే చదవండి నీవు అన్నపానములు పుచ్చుకొనవద్దని నీ వచ్చిన మార్గమును తిరిగిపోవద్దని యోహో వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెనో అంటే దేవుడు ఏం చెప్పాడు నువ్వు వెళతావు కదా అక్కడికి వెళ్ళు రాజుతో చెప్పవలసింది చెప్పు ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చి నీవు వెనక్కి వచ్చిన మార్గమును తిరిగి మరలా అక్కడకు వెళ్ళడానికి ట్రై చేయకన్నాడు తిరిగి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయకు వెళ్ళకూడదు అక్కడ నువ్వు భోజనం తినకూడదు అన్నపానాలు పుచ్చుకోకూడదు ఒకసారి అక్కడ ఆ స్థలాన్ని వదిలి వచ్చేసేవా తిరిగి అదే మార్గాన వెనక్కి వెళ్ళకూడదు నిజంగా ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా చేసాడండి కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి వచ్చిన నుంచి బేతీలుల్లో ప్రవక్త యో ఒక ముసలివాడు కాపురం ఉండెను ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడాదనమును చేసిన క్రియలన్నింటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అంటే ఆ ప్రవక్త అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగను అంతట అతని కుమారులు దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి పిమ్మట అతడు తన కుమారులను పిలిపించి నా కొరకు గాడిదను గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదను గంత కట్టిరి అతడు దాని మీద ఎక్కి దైవజను కనుగొనవల్ పోయి అంటే యోధాదేశం నుంచి వచ్చిన దైవజనుడు ఒకడైతే బేతేలులో ఉన్న దైవజనుడు ఒకడు అతనే మార్గాన వెళ్ళాడో కనుక్కున్నాడు గాడి దగ్గర గంత కట్టించుకున్నాడు గాడిద నెక్కాడు అతన్ని వెతుకుతూ వెళ్ళాడు మస్తకి వృక్షం క్రింద ఆ యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్త కూర్చొని ఉండడం గమనించాడు ఆ దేశం నుంచి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీ వచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియో నీ వచ్చిన మార్గమును పూటకు తిరగవద్దనియో యహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను అంటే ఇక్కడ కూడా మాట తప్పలేదు మాట మరవలేదు దేవుడు చెప్పిన మాటని యాన్సటీజ్గా చెప్తున్నాడు మాట మరవలేదు నేను భోజనం చేయను నీ వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు అన్నపానాలు పుచ్చుకోవద్దని దేవుడు చెప్పాడు చక్కగా చెప్పాడు అంటే వాక్యం తెలుసు దేవుని మాట వింటున్నాడు విధేయుడే అయితే ఏం జరిగిందో చూడండి అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యహోవ చేత సెలవు పొంది అన్నపానంలో పుచ్చుకున్నకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా అన్నాడు ఏమంటే బాగా ఆలోచించండి ఇక్కడ వాడు దైవజనుడు అతన్ని పిలిచినవాడు దైవజనుడు అదేంటి ఇద్దరు ప్రవక్తలేనా మనం ఇర్మియా గ్రంథంలో చదివినప్పుడు కూడా అనన్య కూడా ఎవరు ఇర్మియా ఎవరు ప్రవక్తే జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏదో ఒక మాయ ఉంది ఇద్దరు ప్రవక్తలు ఉండి ఒకడు సత్యము ఒకడు అసత్యం చెప్పే అవకాశం ఉందా ఉంది అదే జరుగుతుంది ఇక్కడ దేశం నుంచి వచ్చిన దైవజనుడితో ఒక దేవదూత వచ్చింది నా దగ్గరికి దేవుని చేత సెలవు పొంది నిన్ను భోజనానికి రమ్మని చెప్పింది అబద్ధమాడాడు అప్పుడు ఏమైందో చూడండి పంతొమ్మిదో వచ్చను అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు అదేంటండి అప్పటి వరకు దేవుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు నేను భోజనం చేయను అని స్ట్రాంగ్గా నిలబడిన ఇతను ఎందుకు వెంటనే వెళ్ళాడు అది ఆలోచించాలండి కొన్నిసార్లు ఇక్కడ మన బలహీనత కూడా స్పష్టం అవుతుందని నాకు అనిపిస్తుంది ఇతను బలహీన పడ్డా ఎందుకు చెక్ చేసుకోలేదు ఇది దేవుని మాట కాదా ఎందుకు చెక్ చేసుకోలేదు దేవుడు ఎప్పుడు కూడా అండి ఒకరితో చెప్పడండి ఇద్దరికీ చెప్తాడు పేదడున్నాడు నీవు కొన్నీళ్ళ ఇంటికి వెళ్ళాలి అని పేతురికి చెప్పాడు పలానా పటాలంలో పలానా చోట పేతురున్నాడు కపిర్ణ హోములో అక్కడి నుంచి పిలిపించని ఈయనకి చెప్పాడు కొరనే చెప్పాడు కొరనే చెప్పాడు పేదరికి చెప్పాడు ఇద్దరికీ చెప్పాడు కానీ ఇక్కడ ఒక ప్రవక్త వచ్చి నాకు దేవుడు చెప్పాడు దేవదూత వచ్చింది నేను భోజనానికి తీసుకెళ్ళమంది రమ్మంది అని అబద్ధపడాడు చాలామంది మధ్యకాలంలో క్రైస్తవులు అనట దేవుడు రాత్రి నాకు కళ్ళలో కనిపించాడు నేను పెళ్లి చేసుకోమన్నాడు అని ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారట దేవుడు చెబితే ఇద్దరికీ చెప్పాలి ఎందుకంటే మనకి సాక్ష్యం పేతురు కొర్నేలి కొర్నేతో చెప్పాడు పేతురుతో చెప్పాడు నువ్వు పలానా అననేయ దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో ప్రార్థన చేయించుకో అని సౌలుకి చెప్పాడు అక్కడ అనన్నయ్య దగ్గరికి వెళ్ళి పలానా సౌలు అనే వ్యక్తి వస్తున్నాడు నువ్వు అతనికి ప్రార్థన చెయ్యి ప్రభు అదేంటి అతను అంత క్రైస్తవులు హింసిస్తున్నాడు కదా అది లేదు లేదు నేను అతను అతడు ఏర్పరచుకున్న అతడిని నేను ఏర్పరచుకున్న సాధనం అతను అన్ని జను పంపిస్తాను అతడు నా బాణం నా సాధనం నువ్వు ప్రార్థన చేయాలి చూసారా అంటే ఇక్కడ సౌలికి చెప్పాడు అక్కడ అననీయకి చెప్పాడు అంటే దేవుడు ఇద్దరికీ చెప్తాడు కానీ ఇక్కడ ప్రవక్త సింపుల్గా చెప్పగానే వెళ్ళిపోయినట్లుగా నాకు కనబడుతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఆలోచించలేదు అర్థం అంటే ఆలోచించి చెక్ చేసుకోలేదు అంటే ఇక్కడ ప్రవక్త యొక్క బలహీనత కనబడుతుంది అట్ ది సేమ్ టైం నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే చెప్పడానికి ఒక కారణం దొరికినట్టుగా కనపడుతుంది అప్పటి వరకు ఆకలైన కడుపు మండిన బాధ ఉన్న కష్టమైన నిలబడిన వ్యక్తే మనం కూడా చాలా సందర్భాల్లో కష్టమైన బాధ అయినా శ్రమైనా నిలబడతాం కానీ కొన్నిసార్లు అంతగా నిలబడిన మనం కూడా ఒక అబద్ధాన్ని బేస్ చేసుకొని పడిపోతాం ఇతను నిలబడ్డాడు కానీ చెప్పడానికి ఒక కాజు దొరికింది అనుకున్నాడేమో ఫలానా అతను ప్రవక్తే అతనికి నువ్వు చెప్పు ఉంటావులే అనుకున్నాను ప్రభువా అంతే కదా అతను ప్రవక్తే అతను నువ్వు చెప్పు ఉంటావులే అనుకొని నేను వెళ్ళాను కాజు ఎత్తుక్కున్నాడు అంటే ఆకలయిందనమాట ఇతనికి ఆహారం అనమాట భోజన ప్రియుడు అనమాట పాస్టర్ టైప్ అనమాట అంటే కొన్నిసార్లు మన అవసరత తేరడానికి కొన్ని కొన్ని కారణాలను చూసుకొని మనం తప్పు చేటకి వెళ్ళిపోతామా అవకాశం ఉంది కొన్నిసార్లు కారణాలు వెతుక్కొని కారణం ఉంది కనుక నాదేమి లేదు నేను బాగానే ఉంటాను కానీ నువ్వే ఒక ప్రవక్తను పంపించావు కదా ప్రభు లేదంటే నేను సూపర్ ఇలా ఎందుకు జరిగింది ఎలా జరుగుతుంది అంటే కారణం కూడా దేవుడే చెప్పాడండి ఒకసారి చూస్తారా ఆ కారణం చూస్తే భయం వేస్తుంది మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చదువుదాం దేవుని సన్నిధిలో పరలోకంలో జరుగుతున్న ఒక సభలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదండి దేవుని సన్నిధికి దురాత్మలు కూడా వెళతాయని యోగు గ్రంథం మొదటి అధ్యాయమును బట్టి మీరు అంతా విన్నారు చాలామందికి తెలియదు ఏమిటంటే అపవాది కానీ వాడి సైన్యాలు కానీ దేవుడు సెలవు లేకుండా ఏమి చేయలేరండి ఏమి చేయరు ఒక అడుగు కూడా వేయలేరు ప్రపంచాన్ని మోసం చేయాలన్నా అబద్ధముల చేత త్రిప్పి వేయాలన్నా ఒకని వంచాలన్నా ఒకని హింసించాలన్నా ఒకని చంపాలన్నా అపవాదికైనా వాడి సైన్యాలకైనా ఎవరు సెలవు ఇవ్వాలి దేవుడు సెలవు ఇవ్వాల్సిందే ఇప్పుడు దేవుడు కొన్ని ఆత్మలతో చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆహాబు రామోద్గిలాదుకు పోయి అక్కడ ఓడిపో ఉన్నట్టుగా ఎవడు అతన్ని ప్రేరేపించును అంటే దుర్మార్గులైన వారు రెచ్చిపోయి విధాలకెళ్ళి ఓడిపోవాలి దేవుడు ప్లాన్ చూసారు ఎలా ఉందో ఆహాబ్ అనేవాడు చాలా దుర్మార్గుడు ఆహాబ్ అనేవాడు చాలా దుర్మార్గుడు నీచుడు విగ్రహారాధన ఇస్రాయేలీలంతా విగ్రహారాధన చేయడానికి కారణమైన యజబెల్ భర్త యాకు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి దేవుడే మోసము చేయి శక్తిని వారికి ఏం చేస్తాడు పంపిస్తాడు అడుగుతున్నాడు అట తన దగ్గర ఉన్నటువంటి దోతలు దురాత్మల సమూహంలో ఒకళ్ళని అడుగుతున్నాడు దేవుడు అతడు రామోద్దిలాతకు పోయి ఆహాబు అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడో అతన్ని ప్రేరేపించనని యహోవశ ఎలవ ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగా యోచన చెప్పుతుండారు అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించేదని అనగా ఏ ప్రకారం అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ప్రవక్తల నోట కూడా ఏ ఆత్మ ఉంటుందట అంటే ఇదంతా పరలోకము దేవుని నుంచి పరలోకపు దేవుని వలన పరలోకపు దేవుని అండర్లో జరుగుతున్న ఒక భయంకరమైన కార్యక్రమమే అది ఎవరికి పంపిస్తాడు అలాగని మంచివాళ్ళ మీదకు పంపించడు సుమండి మంచివాడికి కూడా ఇది వస్తుంది పరీక్ష ఈ పరీక్షను ఈ పరీక్షలో నిలబడాలంటే మంచివాడికి ఏముండాలి దేవుని జ్ఞానం ఉండాలి అందరూ శ్రేయభిలాషుల్లో కనపడతారు కొన్నిసార్లు అందరూ మంచి చెప్పేవాళ్ళలానే కనపడతారు కానీ అది మంచా మోసమా ఎవడు గ్రహించగలడు దేవుని జ్ఞానం ఉన్నవాడు మాత్రమే గ్రహించగలడు అబద్ధమాడు ఆత్మగా ఎలా చేస్తావు నువ్వు అతను ఓడిపోయినట్టుగా అతను యుద్ధానికి వెళ్ళినట్టుగా నువ్వు ఎలా చేస్తావు అంటే ప్రవక్తల నోట అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అంటే ఒక అబద్ధమును నమ్మడానికి ఎక్కడి నుంచి ప్లాన్ జరుగుతుందంటే పరలోకం నుంచి ప్లాన్ జరుగుతుంది ఇరవై మూడో వచ్చిన కూడా చూడండి యహోవాని గుర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఆత్మగా ఉంచి ఉన్నాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అంటే యోధాదేశం నుంచి వచ్చిన ఒక దైవజనుడు అప్పటి వరకు బాగున్న బెతేలులో ఉన్న ఒక ప్రవక్త నోట అబద్ధమాడు ఆత్మ వెళ్ళగానే అతను ప్రవక్తే కానీ అబద్ధమాడు ఆత్మ ఒకటి అతని నోట ఉంచబడింది అంతే దేవుని దూత ఒకటి వచ్చి నాకు చెప్పింది దేవుని సెలవు పొంది నిన్ను భోజనానికి తీసుకువెళ్ళమని అనగానే దేవుని మాటను వాక్యాన్ని మర్చిపోయాడు దేవుడు ఎప్పుడండి తన మాటకు తన తన స్వభావానికి విరోధంగా ప్రవర్తించడండి వాక్యంలో ఒక మాట చెప్పాడంటే మాట మీద నిలబడతాడు మాట మార్చుకోడు మీకు తెలుసు కదా దేవుడు మాట మీద నిలబడతాడు బిలామున్నాడు బిలాం అడిగాడు ఇదిగో బాలాకు రాజు పంపించాడు మనుషుల్ని ఏం చేయమంటావని అడిగాడు దేవుడేం చెప్పాడు వద్దు నువ్వు ఆ మనుషులతో వెళ్ళకూడదు వచ్చిన జనం ఎవరనుకుంటున్నారు నా జనము ఐగుప్తు దేశం నుంచి వచ్చిన జనము నా జనము నేను దీవించిన జనము నువ్వు వెళ్ళి క్షేపించకూడదు బెలావన్నాడు చెప్పాడే చెప్పలేదా చెప్పాడు కానీ ఆ మనుషులు ఆశ చూపించడం రాజు బహుమతులు పంపించడం ఇవన్నీ బిలాము మనసులో ఒక ఆశ కలిగించాయి అంతే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏమండి ఒకసారి దేవుడు కాదు అన్న తర్వాత మళ్ళీ అడుగుతున్నాడంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యమైన మాట దేవుడు కాదన్న తర్వాత దేవుని మనసును మారుద్దామన దేవుని అభిప్రాయాన్ని మార్చేద్దామన దేవుణ్ణి సెకండరీ థాట్కు తీసుకొద్దామని అసలు ఏంటి బిలాము ఉద్దేశం ఏంటి బిలాం ఉద్దేశం అప్పుడు వెళ్ళు ఎందుకంటే వీడు వెళ్ళొద్దంటే వెళ్ళలేదు ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళు సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గలవారందరినీ మోసము చేయు శక్తి దుర్నీతి అందు అభిలాష గల వారికి మోసము చేయు శక్తిని దేవుడే అంటే సత్యమును ఆశ్రయించలేదు గనక బిలాముకు రెండోసారి వచ్చిన మాట ఏంటో తెలుసా వెళ్ళు వెళ్ళాడు కానీ ఒక దేవదూత ఖడ్గము ధరించి నరికేయడానికి సిద్ధపడింది ఇక ఈ దైవజనుడి విషయంలో ఏం జరిగిందో మీరు చూడగలిగితే పదమూడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవయ వచనం నుంచి వారు అతని ఇంట వారు అతని ఇంట అన్నపానాలు పుచ్చుకున్నారు పంతొమ్మిదో వచ్చిన అదే తిరిగిపోయి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనిను వారు భోజనము చేస్తుండగా అతనిని వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవ వాక్కు ప్రత్యక్షమాయను ఎవరైతే వెనక్కి తోడుకొని వచ్చారో అతనికి మరల యహో ప్రత్యక్షమైంది అంతటా అతను యోధా దేశంలో నుండి వచ్చిన దైవజన్ని పిలిపించి భోజనం చేస్తున్నాడు పిలిపించాడు యహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గై కొనక్క ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అతడి అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పను నిజంగా వాక్యంలో ఉన్న దేవుని పిల్లలమైన మనకు ఈ సందర్భం మహాపాఠం అంటే దేవుని మాటకు వ్యతిరేకముగా ఏ మాట మళ్ళీ దేవుడే మాట్లాడ్డు అది అబద్ధమే అవుతుంది నువ్వు ఆ స్థలమున భోజనం చేయొద్దు అన్నాడు అంతే దానికి వ్యతిరేకంగా మళ్ళీ దేవుడు ఎందుకు అంటాడు దేవుడు ఎందుకు మాట్లాడతాడు వ్యతిరేకంగా దేవుడు ఎందుకు చెబుతాడు ఒకవేళ చెబితే నీకే చెప్తాడు అషయా ఉన్నాడు హిస్కే దగ్గరికి వెళ్ళమన్నాడు యష్యాని ఆయన వెళ్ళి పదిహేను సంవత్సరం అతనికి ఆయుష్ ముగిసిపోయింది ఆ నువ్వు వెళ్ళి ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పు అతను మరణిస్తాడు బ్రతకడని చెప్పు వెళ్ళాడు హిస్కియాకి చెప్పాడు వెనక్కి తిరిగాడు నడిమిషాలలోనికి వచ్చాడు ఈలోగా హిజ్కియా ప్రార్థించాడు గోడ వైపు తిరిగాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రార్థించాడు దేవుడి కటాక్షం మళ్ళా ఎవరి మీదకి వచ్చింది హిజ్కియా మీదకొచ్చింది అప్పుడు మరలా దైవ వాక్కు దేవుని వాక్ ఎవరికి వచ్చింది వచ్చింది మళ్ళీ వచ్చింది ఏమండి ఇక్కడ ఒకవేళ ఒకవేళ వెనక్కి వెళ్ళి చేయొచ్చు అంటే దేవుడు ఎవరితో చెప్తాడు దేశం నుంచి ఏ అయితే పంపించాడు ఆ దైవజనుడికి చెప్తాడు మరొక వ్యక్తి వచ్చాడంటే అర్థం ఏంటి తనకు చెప్పలేదంటే అర్థం ఏంటి కనుక ప్రేమైన దేవుని పిల్లలరా దేవుని వాక్యానికి విరోధముగా జరిగే ఏ కార్యక్రమాలకు దేవుని సపోర్ట్ ఉండదు దేవుని మాటలకు విరోధముగా ఏ మాట దేవుడు మరలా మాట్లాడు కనుక దేవుని దైవజనుడైనా దేవుని పనిలో ఉన్న దేవుని పని మీదే వచ్చిన ఒక అబద్ధానికి మోసపోయిన ఒక ప్రవక్త జీవితం చివరికి ఏమైందంటే చచ్చిపోయాడు త్రోవలోనే సింహాలు చీల్చేసాయి త్రోవల సింహం ఏం చేసింది చీల్చేసింది చీల్చేసింది ఇంకా ఎంత గొప్ప నీతి నేర్పింది అంటే సింహం చదవని తర్వాత ఏమొచ్చింది ఏమైందో చూడండి అతడు బయలుదేరి మార్గమున పోతుండగా ఇరవై నాలుగు వచ్చిన అతడు బయలుదేరి మార్గంలో పోతుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతనిని చంపెను అతని కళయబరం మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను సింహము శవము దగ్గర నిలిచి ఉండెను శవం చచ్చిపోయింది చచ్చిపోయాడు శవం గాడిద అక్కడే ఉంది సింహము అక్కడే ఉంది విచిత్రం ఏంటో తెలుసా గొప్ప నీతి ఇటు చచ్చాడు గనక నేను వెళ్ళిపోవాలని గాడిద అనుకోలేదు చచ్చాడు గనక తినేద్దామని సింహం కూడా తినకూడని చోట నువ్వు వద్దన్న చోట తినొద్దు అంటే వీడు వినలేదు నువ్వు దైవజను మా చంపటం మాత్రమే చేయాలని సింహానికి చెబితే చంపింది కానీ అది నోట పెట్టలేదు నోట్లో పెట్టింది అది అతని మాంసం నోట్లో పెట్టుకోలేదు అంటే జంతువులు దేవుని మాటను ఎంత పర్ఫెక్ట్గా వింటున్నాయో మనం ఆలోచించాలి మనిషికి ఉన్న నాలెడ్జ్ అబద్ధాన్ని ఆశ్రయించేవాడు మనిషి అబద్ధాన్ని నమ్మేవాడు వద్దు అంటే సింహం తినలేదండి చంపింది అక్కడే నిలబడింది అప్పుడు అక్కడ ఉంది కదా పోడి తినే తినొచ్చు కదా అప్పచెప్పిన పని ఏంటి దైవజను చంపడం మాత్రమే శవాన్ని తినకూడదు గాడిదని తినకూడదు నిలబడింది అంటే మనము దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఏది చెబితే అదే ఓవర్గా ఎక్స్ట్రాగా ఆలోచించామా దెబ్బైపోతాము దేవునిలో నుంచి దేవుని పనిలో నుంచి మనల్ని తప్పించడానికి అబద్ధమాడు ఆత్మలు ఎవరి నోటో ఉంటాయి ఎవరి నోటో ఉంటాయి మన దేవుని పనికి మన పనికి ఆటంక పరచడానికి ఏవో ఉంటాయి నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి చూసేవాడు నాకు పాత్రుడు కడనడి కనుక అబద్ధమును ఆశ్రయించు మనుషులను ప్రపంచంలో చూస్తున్నాం వాళ్ళు అప్పటికే అబద్ధంలో మునిగిపోయారు అబద్ధంలో నిండిపోయారు అబద్ధమునకు జనకుడైన వాని గర్భములో వాళ్ళు ఉన్నారు వాళ్ళని మింగివేసింది కానీ దేవునిలోనికి వచ్చిన మనలను కూడా అబద్ధము ఆశ్రయించేలా వాడు చేస్తున్నాడంటే నిజంగా మనం కూడా అబద్ధాలని ఆశ్రయిస్తున్నావా మనం కూడా అబద్ధాలని నమ్ముతున్నావా ఒక ప్రవక్త అబద్ధమును నమ్మి ఏమైపోయాడు చివరికంటే ఇదిగో సింహపు నోట చేల్చబడ్డాడు సింహం నోట ఏమండి ఒక మాట అయితే ఖచ్చితం అండి యోగు జీవితాన్ని మనం చూసినప్పుడు యథార్థవంతుడు అన్న మాట ఆయన గురించి రాయబడింది ఆయన జీవితం యథార్థం ఆయన మాట యథార్థం ఆయన బ్రతుకు యథార్థం ఆ యథార్థతను విడిచిపెట్టు అని భార్య సైతం ఫోర్స్ చేసింది కానీ విడిచిపెట్టలేదు దానికి ఎంతటి పరీక్ష ఎదుర్కొన్నాడు అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత యథార్థత నిరూపించడానికి అతని పిల్లల్ని కూడా చంపాల దేవుడు ఎంతవరకు వెళ్ళాడంటే అతని యథార్థత ఏంటో నిరూపించడానికి చివరికి పిల్లలు చచ్చిపోయినా అతడు నా ఎందు భయభక్తులు కలిగే ఉంటాడు అని నిరూపించడానికి దేవుడు ఎంతవరకు వెళ్ళాడంటే పిల్లల్ని కూడా ఏం చేశాడు ఇల్లు పోయిందంటే పర్లేదు పశు సంపదలు పోయాయి అంటే పర్వాలేదు చివరికి పిల్లలను కూడా చంపేశాడంటే యోబుకు జరిగినంత పరీక్ష మనకు రాకూడదు అనుకోవడం కూడా పొరపాటే వస్తుంది ఒక్కోసారి ప్రాణాలే పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది నిజం కానీ కొన్నిసార్లు మన అబద్ధాన్ని ఆశ్రయిస్తాం క్రైస్తవులు ఆశ్రయిస్తారు ఏ అబద్ధాన్ని హా శ్రమలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మనకు దేవుడు శ్రమలు లేకుండా చేశాడు యేసు ప్రభువే శ్రమలు పడ్డాడు మన ఊర్లో ఒక ఆయన చెప్తాడులేండి ఆ శ్రమలన్నీ ప్రభువే పడ్డాడు ప్రియులారా మనకిప్పుడు ఏ శ్రమ విధి లేదు ఇది అబద్ధం మనుషులు దేన్ని ఆశ్రయిస్తున్నారు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ నిజమేంటో తెలుసా భక్తుడైన యోగుని అతడు గొప్పవాడాన్ని నిరూపించడానికి అంతవరకు తీసుకెళితే మనల్ని ఎంతవరకు అయినా తీసుకెళ్తాడు మన సమర్థతను లేదా మన భక్తినో లేదా మన యథార్థతనో నిరూపించడానికి ఎలాంటి శ్రమలోనికైనా లాక్కెళ్తాడు అది నిజం అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నావా నిజాన్ని ఒప్పుకుంటున్నావా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నావా నిజాన్ని ఒప్పుకుంటున్నావా ఈరోజు అబద్ధాన్ని ఆశ్రయించు వారే ఎక్కువగా ఉన్నారు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము నూట అరవై మూడు మరలా చదువుదాం ఆటని కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై మూడో వచనం అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము అది నాకు హేయం దేవుడు అసహించుకుంటున్న అబద్ధాన్ని దావీదు కూడా అసహించుకుంటున్నాడు హేయం అదే కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయము నాలుగవ వచనం కీర్తనల గ్రంథం నలభై అధ్యాయము నాలుగవ వచనం గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టకండి గర్విష్ఠుల్ని లక్ష్య పెట్టకండి ఎప్పటికైనా వాళ్ళ గర్వం అణచబడుతుంది గర్విష్ఠుల గర్వం అణచబడుతుంది అది జరిగి తీరుతుంది గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను త్రోవ విడిచి ఏది త్రోవ నీ వాక్యము నా నా పాదములకు దీపము నా త్రోవలకు యేసు మార్గం నేనే మార్గం ఆ వాక్యమే త్రోవ ఆ వాక్యమే మార్గం వాక్యమును విడిచిన వాడు అబద్ధముల వైపు తిరిగిపోతాడు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారండి మనలోనూ కొంతమంది కనపడుతూ ఉంటారండి సంఘంలో కూడా కొంతమంది ఉంటారండి వాక్యం ఎక్కదండి అంత చెప్పిన ఎక్కదండి అబద్ధముల తట్టు అబద్ధముల తట్టు అబద్ధముల తట్టు మనుషులు చెప్పే అబద్ధాల తట్టే ఎక్కువగా ఉంటారు వాక్యం ఎంత చెప్పిన పట్టించుకోరు అలాగూ త్రోవ విడిచి అనగా వాక్యమును విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు యహోవాను నమ్ముకొనివాడు యహోవాను నమ్ముకొనివాడు పిల్లరా ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం చాలా పెద్ద ప్రాజెక్ట్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మన స్థాయికి మించి శక్తికి మించి మన ఆర్థిక స్తోమతకు మించిన ప్రాజెక్ట్ అండి సుమారుగా కోటిన్నర వరకు ప్రాజెక్ట్ ఏమండి ఎందుకు అంటే దేవుని కార్యక్రమం చిన్నగా చేయకూడదని ఒక కోరిక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయికి తగ్గకూడదని పెద్దలు ఆదేశించిన ఆదేశం అంతే ఒకటే నమ్మకం దేవుడున్నాడు మొన్న ఆదివారం క్లాసులో చెప్పానండి నాకు ఆ మాట చాలా ఇష్టం ఎందుకంటే వాక్యమును విడిచి వెళ్ళకూడదండి ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడు దవిదు ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడు ఇస్రాయేలీలను నలభై ఏళ్ళు పరిపాలిస్తాడు అని అనుకున్నారండి ఎవరైనా ఎవరనుకున్నారు సమయులు ప్రవక్త వచ్చాడు ఎస్ఐలో ఎస్ఐ కుమారులు పెద్దవాడిని చూసి ఇతనే కదా ఈ ఈ హైట్ ఏంటి ఎత్తేంటి పొడుగేంటి బలమేంటి ఇతనే ఇస్రైలు కాబోయే రాజు అప్పుడు ఏమన్నాడు దేవుడు నీవు అతని పై రూపమును చూడదు మనుష్యులు అతని రూపమును మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు ఏమన్నా ఎక్కడికి వెళ్ళిన మనుషుల దగ్గర ఎలా ఉంటుంది అంటే హైట్ పర్సనాలిటీ ఉంటే ఆ అబ్బా హైటు వెయిట్ హైటే మనిషికి వెయిట్ దేవుడు అన్నాడు మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు వారి ముఖమును లక్ష్య పెట్టడు వారి పై రూపాన్ని లక్ష్య పెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చివరి వాడు కడవా కడవాడు ఎక్కడున్నాడు చిన్నవాడు కదా వాడికి ఛాన్స్ రాదని గొర్రెలకు నేనే పంపించాను వస్తే ఛాన్స్ మిగిలిన వీళ్ళందరికీ వస్తుంది కానీ నా చిన్నోడికి ఏమొస్తుంది వస్తుంది అని నేనే పంపించాను అన్నాడు అతను విలిపించండి అన్నాడు చూస్తే పొడ్డాడు ఇతనే నాకు కావాల్సిందని దేవుడు అన్నాడు మరి ఇతని హైట్ ఇతని వయస్సు ఇతని అనుభవం అవన్నీ దేవుడు చూసుకుంటాడు ఇతను అభిషేకించు అన్నాడు అంతే ఇతను అభిషేకించు ఏమంటే ఎక్కడో గొర్రెలు కాల్చుకునేవాడు ఇస్రాయేలీలను ఏలాడు అంటే ఉంటే గొర్రెలు కాల్చుకునేవాడు ఎక్కడ ఉంటాడు సింహాసనం మీద ఉంటాడు ఆ మాటే ధైర్యం అండి ఆ మాటే ధైర్యం ఎవరో అరబీలకు అమ్మబడ్డాడు యూసేఫ్ అరబీలకు అమ్మబడ్డాడు అమ్మబడ్డాడంటే బానిస సుమండి బానిసంటే మీకు తెలుసు కదా ముద్దు పడేస్తారు చెప్పిన పనులలో చేయాలి దుబాయ్ ఖతారు ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అప్పుడప్పుడు వీడియో రూపంలో పంపిస్తారండి ఇక్కడ కొట్టేస్తున్నారని మా పాస్పోర్ట్ లాక్కున్నారని మమ్మల్ని చంపేస్తామంటున్నారని డబ్బులు ఇవ్వటం లేదని అతి దారుణంగా హింసిస్తున్నారని ఏడుపు 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 యోసే పరిస్థితి కూడా అదేనండి ప్రారంభం వెళ్ళేటప్పుడు ఇంకా ఘోరంగా ఉండి ఆ రోజుల్లో కానీ ఒక బానిసగా వెళ్ళినవాడు ఏమీ లేకుండా వెళ్ళినవాడు అమ్మివేయబడినవాడు బట్టలతో వెళ్ళినవాడు ఐగుప్తు దేశాన్ని ఏలతాడని ఎవరనుకున్నారండి అవి దేవుడు చేసిన కార్యక్రమం యోసేపు గొప్పతనం లేదు దావీదు గొప్పతనం లేదు ఎవరు చేశారా పని దేవుడు అందుకే ఏమంటున్నాడు దేవుడు చదవండి ఆ చదవండి కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం గర్విష్ఠులనైనాను త్రోవ విడిచి అబద్ధంలో తోట తిరుగువారు నేను లక్ష్య లక్ష్య పెట్టక్క యోహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యోహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు ఏమంటే ఇస్రాయలీల దగ్గరకు వెళ్ళమన్నప్పుడు మోషతో దేవుడు చెబుతున్నాడండి మోషతో దేవుడు చెబుతున్నాడు నాయన నా పేరు అడుగుతారంటున్నావు కదా నువ్వు అవును ప్రభు నువ్వు వెళ్ళమంటున్నావు వాళ్ళు నీకు ప్రత్యక్షమైన ఆ దేవుడి పేరేంటి అని అడుగుతారు అప్పుడు దేవుడే ఉన్నాడంటే పద్నాలుగుగా వచ్చిన నిర్గమకాండం మూడు అధ్యాయం పద్నాలుగుగా వచ్చిన చదవండి మాట చదవండి అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు క్రైస్తవులకండి బైబిల్ చదవటం కూడా రాదండి నేను ఉన్నవాడను అనువాడను ఉన్నవాడను అనువాడను దేవుడు ఉన్నవాడు అనువాడు దేవుడు ఉన్నవాడు అనువాడు ఇలా ఎలా చెప్పారండి ప్రపంచంలో కరెక్ట్గా దీన్ని ఎలా చదవాలో జయశాలి పీడి సుందరరావు గారు చెప్పినంతవరకు నాకు తెలియదండి నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటే అలా చెబుతాను నేనున్నానని చెబుతాను ఈ మాట అర్థం ఏమిటంటే నిజంగా అండి నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంతో మగ్గిపోయిన ఇస్రాయేలీలు మూలుగులు 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 డెబ్బది మందితో మా పితరుడు అయిన వచ్చాడు ఇక్కడికి ఆయన దేవుడు ఆయన్ని తీసుకొచ్చాడు అన్నారు ఏమయ్యాడు మా పితరుల దేవుడు ఏమయ్యాడు ఉన్నాడా ఉంటే మమ్మల్ని కాపాడాలి ఈ బానిసత్వం ఈ బాధలు ఈ శ్రమలు ఈ నిందలు అవమానాలు నాలుగు వందల ఏళ్ళు మూలిగారండి వాళ్ళ మూలుగులు దేవుని సన్నిధికి అండి ప్రభు నన్ను పంపుతున్నావు ఏ దేవుడు నిన్ను పంపింది అని అడుగుతారు నీ పేరేంటి అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే పేరు కాదు పేరు కాదు నాయన నేను నేనున్నానని చెప్పు నేనున్నానని చెప్పు నేనున్నానో లేదో అని అనుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళకున్నాను నేను వాళ్ళ పక్షాన్ని ఉన్నాను నేను వాళ్ళ కొరకు ఉన్నాను నేనున్నాను సినిమాలు రాసేరులండి ఒక ఆయనకు డైలాగు నాయకుడు చచ్చిపోయినానికి నేను విన్నాను నేనున్నాను ఈ డైలాగ్ అయింది కాదండి దేవుడిది ఇది దేవుని మాట ఉన్నవాడను అంటే యహోవా అని అర్థం నేనున్నాను మీకు నేనున్నాను ఇలాగే అర్థం చేసుకోవాలి ఎందుకంటే గ్రంథం యాభై రెండో అధ్యాయం ఆరో వచనం చూడండి ఆయన అన్న మాట కరెక్ట్గా అర్థం అదే గ్రంథం యాభై రెండో అధ్యాయం ఆరో వచనం నేనున్నానని చెప్పువాడను నేను నేనున్నాను కష్టకాలంలో నేనున్నానని చెప్పేవాడు ఎవడు ఉండడండి శ్రమల్లో నేనున్నానని చెప్పేవాడు ఎవడు ఉండడండి వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు వాళ్ళకి శ్రమ రానంత వరకు వాళ్ళపై ఒత్తిడి పడనంత వరకు అందరూ మేము ఉన్నాం ప్రొసీడ్ అంటారండి ముందుకెళ్ళు అంటారు కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే మేము ఉన్నామనే మాటలు అనలేరండి అనరండి నేను నమ్ముకున్నది దేవుణ్ణి మాత్రమేనండి ఆయన మాత్రమేమంటాడు తెలుసా మళ్ళా చదువున్న మాట యాభై ఆరో అధ్యాయ యాభై రెండో అధ్యాయం మారో వచ్చును నేనున్నానని చెప్పువాడను నేనే నేనున్నానని చెప్పువాడను నేనే అంటే నేను విన్నాను నేనున్నాను ఈ మాట యహోవా ఆ మాటకు అర్థమే యహోవా అన్న మాటకు అర్థం నేనున్నాను ఆయన ఇచ్చిన అభయం యహో అన్న పదానికి అర్థం నేనున్నాను ఇది నిజమండి యహోవాను నమ్ముకొని ఆయన మీదే ఆనుకొని ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళిన వాడు నిజాన్ని నమ్మినవాడు మనుషులు వస్తారులే మనుషులు సపోర్ట్ ఉంటారులే మనుషులు సహాయం చేస్తారులే మనుషులు తోడుంటారులే అనుకున్నవాడు అబద్ధమును ఆశ్రయించినవాడు అబద్ధం ఎవరు మనిషి నిజం ఎవరు దేవుడు సత్యము దేవుడైతే అబద్ధము మనిషి రాజులను నమ్ముకున్నారు మనుషులను నమ్ముకున్నారు వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పటికైనా నిలిచి ఉంటాడు నేను నమ్ముకున్న దేవుణ్ణి నేనున్నాను ఆ మాట ఎంత బాగుందండి నేనున్నాను నేనున్నానని చెప్పువాడను నేనే నేనున్నానని చెప్పువాడను నేనే అంటే నువ్వు దేవుని కొరకు ఏ సాహస కార్యాలు చేస్తావో ఎంత పెద్ద ప్రాజెక్టులు చేస్తావో చెయ్యి ఈరోజు నా తలకు మించిన భారం పెట్టుకోవడానికి కారణం ఇదేనండి నేనున్నానన్న ధైర్యం దేవుడిచ్చిన ధైర్యం ఆయన ఉన్నాడన్న ధైర్యం ఆయన ఉన్నాడనుకోండి ఆయన నిజంగా ప్రేమించే పిల్లలు ఉంటారండి ఖచ్చితంగా ఉంటారు గిజను యుద్ధానికి పంపేటప్పుడు ఒక మూడు వందల మందిని ఉంచాడు ఎందుకు ముప్పై రెండు వేల మంది వచ్చారు ముందు వాళ్ళంతా చెత్త వాళ్ళంతా ఉపయోగపడరు మూడు వందల మంది మాత్రమే సెలెక్ట్ అంటే దేవుడు మన పక్షాన్ని ఉంటే మనుషులలో అందరూ రారు కానీ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అందుకే ఈ పెద్ద ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత అండి నిజంగా అండి ప్రిన్సిపల్స్ ఆ రోజు పదహారవ తేదీన వైజాగ్లో వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారండి చాలా కష్టంతో ఉండేవాళ్ళు ఉన్నారు ప్రిన్సిపల్స్ అంతా చాలా కష్టం సెమినార్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి దేవో డాడీ ఏదో చిన్న బహుమతి చిన్న బహుమానం చిన్న కానుక ఒకరికి ఏడు వేలు ఒకరికి ఎనిమిది వేలు ఒకరికి పదివేలు ఒకరికి ఇరవై వేలు వాళ్ళది అసలు మనం నేను ఆశించలేదండి వాళ్ళందరూ వచ్చేసారు వాళ్ళంతా అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏదో మూవీకి సహాయం చేస్తారనే ఆలోచనే నాకు లేదండి వాళ్ళే కష్టంలో ఉన్నారు వాళ్ళది అస్సలు ఆశించలేదండి కానీ కొంతమంది ప్రిన్సిపల్సు ఏమంటే నిజంగా అండి వాళ్ళ వాళ్ళకి అలా ఇచ్చినవి ఇలా ఇచ్చేసారండి ఇచ్చిన వెంటనే ఇచ్చేశారు దేవుని పనికి వాడాలి ఈ మూవీ సక్సెస్ కావాలి అపవాదిని బయలుపరిచే ఈ మహా కార్యక్రమంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు ప్రపంచానికి అపవాది ఏంటో అర్థం కావాలి నిజంగా అందులో కొండపల్లి ప్రిన్సిపల్ క్రాంతికుమార్ గురించి చెప్పాలండి అతని ఆరోగ్యం బాగోదు నిజంగా నేను వండర్ అయిపోయినాడు అతని విశ్వాసానికి తనకిచ్చినటువంటి అమౌంట్ అంతా కనీసం ప్యాక్ కూడా విప్పకుండా యాజ్ ఇట్ ఈజ్గా నాకు పంపించేసాడు మూవీకి వాడమని నిజంగా ఎలాంటి విశ్వాసం అండి అలాంటి విశ్వాసం తన గురించి ఆలోచించుకోలేదు తనకు మందులు కావాలి ఇంజక్షన్స్ కావాలి తనకు ఆసరా కావాలి కనిచ్చేసాడు అంటే దేవుని వాక్యమును నమ్ముకున్నవాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు అనడానికి మనలో చాలా మంది రుజువు అంటే పేదవాడు రత్న రత్నం అన్న వెంటనే తనకున్న ఏమండి ఆ ట్వంటీ థౌజండ్ ఆ కవర్ కూడా విప్పకుండా ఇచ్చేసాడండి అలాగే ఎంతోమంది ఒక ప్రదీప్ కావచ్చు ఒక ఏమండి ఒక ప్రిన్సిపల్ ఏమండి తాడేపల్లిగూడెం ప్రిన్సిపల్ తమ్ముడు సురేష్ రాజ్ ఉదయ్ భాస్కర్ నిజంగా వీళ్ళు అండి ఎంత నిజంగా ప్రిన్సిపల్స్ ఎంతోమంది సహకరిస్తున్నారు ఎంతోమంది ఆలోచిస్తున్నారు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు మేము సహకారంగా ఉంటాం కొంతమంది అప్పులు తీసుకొస్తున్నారు ఎందుకంటే నన్ను నమ్మి కాదండి దేవుణ్ణి నమ్మి దేవుడు ఉన్నాడని ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోలేదండి ఆయన కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు మనలో ఉన్నారు అనడానికి రుజువులు సాక్ష్యాలు ఇవన్నీ కూడా నేను ఇస్తున్నాను దేవుని కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడతారు మీరు అంత మంచి కుటుంబం దేవుడు ఈరోజు నాకు ఇచ్చాడు అందుని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను ప్రేమైన దేవుని పిల్లలారా మనుషులను బట్టి నేను ముందుకెళ్ళలేదు దేవుడిని బట్టి లాభాలు ఆశించి ముందుకెళ్ళడం లేదు లాభం ఆశించామా మళ్ళీ అబద్ధంలో కూరుకుపోతాం పది మందికి మేలు చేయాలి నిజంగా సినిమా వాళ్ళు అన్నట్టు లాభం వచ్చిందా అది సంఘానికే మేలు ఏమీ రాలేదా సబ్జెక్ట్ వెళ్ళాలి అది కాన్సెప్ట్ అపవాది వెళ్ళాలి దేవునికి ప్రయోజనం రావాలి ఈ మనసు మారి దీని నుంచి త్రోవ విడిచి లాభాలను ఆశించి ముందుకు వెళ్ళామా సింహము చేత చేల్చబడతాము ప్రవక్త అయినా కావచ్చు దేవుని పని చేయడానికి వచ్చినా కావచ్చు దేవుడు పని చేసినా కావచ్చు కానీ దేవుని మాట మీరేమైపోతాం సింహము చేత చేల్చబడతాం కనుక గనకెప్పుడు ఏది అబద్ధం ఏది నిజం ప్రతి క్షణము ఎవరు మోసగాళ్ళు ఏ మాట మోసపూరితమైనది ఏది ప్రేరేపించబడింది ఏది దయ్యపు ఆత్మ ఏది అబద్ధపు ఆత్మ ప్రవక్తే కావచ్చు కానీ అబద్ధము పలికించే ఆత్మ ఒకటి వారి నోట ఉండొచ్చు గణకప్రియమైన దేవుని పిల్లలారా అబద్ధమును ఆశ్రయించు మనుషులను పక్కన పెడితే అబద్ధములను ఆశ్రయించు వాడిగా నువ్వు నేను ఉన్నావేమో చెక్ చేసుకోవాలి కనుక అబద్ధమునకు జన కూడా అయి ప్రపంచాన్ని అబద్ధంలో ముంచి అబద్ధికులుగా మార్చి దేవునికి హేయులుగా మలచి నరకానికి పంపిస్తున్న అబద్ధికులందరూ అగ్నిగుండములో పాలు పొందుతురు అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారు అగ్నిగుండంలో పాలు పొందుదురు అలాగే ప్రపంచాన్ని అబద్ధంలోనికి నడిపించి అగ్నిగుండంలోనికి పంపిస్తున్న అబద్ధి కూడా అపవాదిని బయట పెట్టడానికి చేసి మహాహోమంలో మాతో కలిసి ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకాను మీరు సహకరించి మహా కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లాలని మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ మరి నేను ముగిస్తున్నాను ఒకటవ తేదీ ఫిబ్రవరి ఒకటి నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది ప్రార్థించండి సహకరించండి థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన మా తండ్రి ఏది నిజమో ఏది అబద్ధము ప్రతి నిత్యము వాక్యంతో మమ్మను మేము పరీక్షించుకుంటూ ముందుకు నడవకపోతే మీ పని నిమిత్తమో వచ్చిన ఒక ప్రవక్త మోసపోయి సింహం చేత చేల్చబడ్డాడు ఒకనాటి ప్రవక్తలు మనుష్యులను అబద్ధమును ఆశ్రయించేలా చేశారు ఒక ఆనన్య లాంటి ప్రవక్త సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని కళ్ళలాడు పెదవులతో కళ్ళలాడు నాలుకలతో నా జనుల గాయములను పై పైననే పై పైననే బాగు చేశారని అబద్ధంతో తాత్కాలికంగా ఆనందం పొందుతున్న ప్రపంచంలో మేము ఒక్కళ్ళమై ఉండక ప్రాణాలు కూడా పోవలసిన పరిస్థితి మీ మాటలో మీ బాటలో ఉందని గ్రహించి భక్తులు పరీక్షింపబడినట్లు మేమును పరీక్షింపబడవలసి వస్తే ఏమాత్రం వెనకడుగు వేయక ముందుకు వెళ్ళే ధైర్యాన్ని శక్తిని మాకిమ్మని వేడుకుంటూ ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యమాయుష్నిమ్మని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులరా జైశైలి క్రియేషన్స్ బ్యానర్ పై మరి దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ అనే చిత్రం రూపొందించబడ్డం మీకు అందరికీ తెలుసు ఈ సినిమాలో ఇప్పటికే ఎన్నో పాత్రలు ఆ పాత్రలకు పాత్రదారులు సెలెక్ట్ అయ్యారు అయితే ఇందులో కొన్ని పాత్రలు ముఖ్యంగా ప్రిన్సిపల్స్కి మాత్రం అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను అనౌన్స్ చేశాను ఇంకా ఆసక్తి కలిగిన ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేట్స్ ఆసక్తి కలిగిన వారు ఉంటే ఒకటి రెండు రోజుల్లోనే ఇంకా తర్వాత అవకాశం ఉండదు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సహకరించండి సహకరించే ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు తమ కష్టార్జితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను తిరగబడితే కొట్టాల్సింది నాలాంటి మనిషి నిన్న హీరోయిజం అంటే ఒకడిని కొట్టడం కాదు ఒకడి కోసం ప్రాణం పెట్టడం కొట్టాల్సింది మనిషిని కాదు మనిషిలోని దయ్యాన్ని